విజయనగరం జిల్లా మెంటడ గ్రామం ఉపాధి కూలీలు ఒకపూట పని పెట్టాలని మండల పరిషత్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాముల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వేతనదారులు సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ భానుమూర్తికి మహిళా కూలీలు తమ సమస్యలను వినిపించుకున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇది పరిస్థితి. జిల్లా కలెక్టర్ గారికి అయితేనేమి, ఈడీ డుమారితేనేమి, గౌరవ మంత్రి వర్యులకి అయితేనేమి చెప్పడం జరిగింది. రాకపోతే తెచ్చాం ఒకపూట పని 8 గంటలకి 11 గంటలకి చేసి వచ్చేస్తారు. వాళ్ళకి న్యాయం చేయాలి. ఇది పరిస్థితి. మాట స్పందించారు, మీదకి రాద్దాం, మీదకి రాసాం. ఇది పరిస్థితి అని వచ్చింది. మనకి ఒకే యాప్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. మనకి డైరెక్ట్గా ఇదివల్ల స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది నిధులు. అక్కడి నుంచి మనకి విడత విడతలుగా మనకి వారం వారం కోసం ఇబ్బంది పడకుండా ఇప్పుడు అది లేదు. నేరుగా యాప్ ఇచ్చి ఎవరైతే మీకు మేట్ ఉన్నారో, ఎక్కడైతే పని చేస్తున్నారో, ఆ పని దగ్గరే ఎంతమంది వచ్చారో మీ ఫోటోలు పెట్టి మీరు చేసిన పనిని బట్టి అక్కడే వెంటనే ఆ యాప్లో యూజ్ చేయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, మన గవర్నమెంట్కి కాదు, ఇక్కడికి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇచ్చారు యాప్ కాబట్టి ఆడికి వెళ్ళిపోతుంది. తదుపరి దాని తాలూకా అమౌంట్ మీరు పనిని బట్టి అక్కడి నుంచి ఈ విధంగా పడే అవకాశం. మీ పనిని బట్టి మీ మేటు గారు చేసే జాతను బట్టి మీ టెక్నికల్ అసిస్టెంట్ గారు ఇచ్చే రికార్డింగ్ బట్టి ఈ రకంగా జరుగుతుంది.